ఈ సెల్ ఫోన్ టెక్నీషియన్ కోర్సులో హార్డ్వేరు సాఫ్ట్వేరు రెండు మెయిన్ సెక్షన్స్ ఉన్నాయి సెల్ ఫోన్ హార్డ్వేర్ రిపేరింగ్ మూడు మాడ్యూల్స్గా డివైడ్ చేయబడింది మాడ్యూల్ వన్లో సెల్ ఫోన్ రిపేరింగ్ లెవెల్ వన్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సెల్ ఫోన్లో పోయిన కాంపోనెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాని ప్లేస్లో కొత్త కాంపోనెంట్ని రీప్లేస్ చేయటాన్ని రిపేరింగ్ అంటాము దీనికోసం మొదటగా సెల్ ఫోన్ డిస్మాండ్లింగ్ మరియు అసెంబ్లింగ్ చేయటం గురించి అనగా ఓడదీయటము బిగించటము గురించి ప్రాక్టీస్ ఉంటుంది నార్మల్ ఫోన్స్ని డిస్మాండ్లింగ్ చేయటకు బ్యాటరీ కంపార్ట్మెంట్లో కానీ ఫ్రంట్ ప్యానల్ కవర్ కింద కానీ కనిపించే స్క్రూస్ని దానికి తగ్గ స్క్రూడ్రైవర్తో అన్స్క్రూ చేసిన డిస్మాండ్లింగ్ చేయవచ్చు కానీ ఫ్లిప్ టైప్ మోడల్సు స్లైడింగ్ మోడల్సు డిస్మాండ్లింగ్ చేయడము కొంచెం కష్టంగా ఉంటుంది దీనికోసం మొదటగా ఆ ఫ్లిప్ మోడల్స్ స్లైడింగ్ మోడల్స్ ఉన్న వీడియోస్ డిస్మాండ్లింగ్ అండ్ అసెంబ్లింగ్ చూపించి ఆ మోడల్స్ని ల్యాబ్లో స్టూడెంట్స్ చేత ప్రాక్టికల్గా చేయించడం ఉంటుంది ఒకసారి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్లో స్పీకరు మైక్ రింగరు డిస్ప్లే మరియు స్లైడింగ్ మోడల్స్ ఫ్లిప్ మోడల్స్ అయినట్లయితే డిస్ప్లే స్ట్రిప్ కంపల్సరిగా ఉంటాయి ఈ పార్ట్లలో కస్టమర్ చెప్పిన ప్రాబ్లంకి రిలేటెడ్గా ఉన్న పార్ట్ని మార్చినా కూడా ప్రాబ్లము సాల్వ్ అవుతుంది దీనినే వన్ రిపేరింగ్ అంటాము జనరల్గా పది ఫోన్లు రిపేర్కి వస్తే దానిలో నాలుగు లేక ఐదు ఫోన్లు ఈ పార్ట్లు మార్చినప్పుడు ఓకే అవుతూ ఉంటాయి ఇప్పుడు చూపించబడిన పార్ట్లన్నీ సెల్ ఫోన్ లోపల ఏ ఏ ప్లేసెస్లో అసెంబ్లింగ్ చేయబడి ఉంటాయో ప్రాక్టికల్గా చూపించటం జరుగుతుంది తరువాత సెల్ ఫోన్లో వాడిన వాడబడుతున్న టెక్నాలజీస్ గురించి అనగా ఎఫ్డిఎంఏ జిఎస్ఎం సిడిఎంఏ ఈ టెక్నాలజీస్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ లెవెల్ వన్ ట్రైనింగ్లో ప్రతి స్టూడెంట్ చేత ఫోన్ని డిస్మాండ్లింగ్ అండ్ అసెంబ్లింగ్ చేయించి వాటిలో ఉండే పార్ట్స్ని మార్పించటము పర్ఫెక్ట్గా నేర్పించబడుతుంది ఈ లెవెల్ వన్ రిపేరింగ్లోనే ఫోన్ రిపేర్ చేయడానికి కావాల్సిన టూల్స్ వాటి గురించి పూర్తిగా అవగాహన మరియు వాటిని ఎలా వాడాలి అనేది ప్రాక్టికల్గా ప్రతి స్టూడెంట్స్తోనూ చేయించబడుతుంది మాడ్యూల్ వన్ తర్వాత మాడ్యూల్ టూ ఉంటుంది దీన్ని లెవెల్ టూ రిపేరింగ్ అంటాము లేదా పీసీబీ లెవెల్ రిపేరింగ్ అనవచ్చు దీనికోసం బేసిక్ ఎలక్ట్రానిక్స్ నేర్పించబడుతుంది అనగా సెల్ఫోను పీసీబీపై వాడే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఫిజికల్ అపియరెన్స్ మరియు వాటి సర్క్యూట్ సింబల్స్ మరియు ఆ కాంపోనెంట్స్ యొక్క ప్రాపర్టీసు అదేవిధముగా ఆ కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా చెక్ చేసే విధానము ఇవన్నీ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఉంటాయి వీటితో పాటు ఆ పోయిన కాంపోనెంట్ని డీషోల్డ్రింగ్ చేసి కొత్త కాంపోనెంట్ని షోల్డరింగ్ చేసే విధానాలు కూడా ప్రాక్టికల్గా చేయించబడతాయి దీనితో ప్రతి స్టూడెంట్కి ప్రాక్టికల్ వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది దీని తర్వాత మాడ్యూల్ త్రీ ఉంటుంది ఈ మాడ్యూల్లో ఏ బ్రాండ్ సెల్ ఫోన్ రిపేర్ చేయాలన్నా సెక్షన్ వైజ్ బ్లాక్ డయాగ్రమ్ తెలిసిన ఎడల రిపేరింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్లాక్ డయాగ్రమ్ ద్వారా స్పీకర్ మైక్ రింగరు సిమ్ రీడర్ కీప్యాడ్ డిస్ప్లే కెమెరా టచ్ స్క్రీను వీటన్నిటికీ సంబంధించిన కనెక్షన్స్ ఏ చిప్పు నుంచి వస్తున్నాయి అనేది ఈజీగా తెలుస్తుంది మరియు ఒక కాల్ రిసీవింగ్ చేసుకునే పాత్ ఒక కాల్ని ట్రాన్స్మిటింగ్ చేసే పాత్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి ప్రతి మొబైల్ ఫోన్కి ఒక సర్క్యూట్ డ్రాయింగ్ ఉంటుంది ఈ సర్క్యూట్ డ్రాయింగ్ చదివే విధానము మరియు పీసీబీపై సర్క్యూట్ ట్రేసింగ్ మెథడ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి దీని ద్వారా సెల్ ఫోన్లో వచ్చే ఏ ప్రాబ్లమ్స్నైనా మొదట సర్క్యూట్ డ్రాయింగ్లో చదివి ఆ కాంపోనెంట్స్ని ఆ మోడల్కి సంబంధించిన లేఅవుట్లో ఫైండ్ చేసి ఆ తరువాత రియల్ బోర్డుపై ఆ కాంపోనెంట్స్ని చెక్ చేసి పోయిన కాంపోనెంట్ని మార్చిన ఎడల ఆ ప్రాబ్లము సాల్వ్ దీనినే చిప్ లెవెల్ రిపేరింగ్ లేదా కాంపోనెంట్ లెవెల్ రిపేరింగ్ అంటారు ఈ మాడ్యూల్లోనే బీజీఏసీలు ఈఎస్డి ఫిల్టర్లు అనగా కీప్యాడ్ ఐసి డిస్ప్లే ఐసి మొదలైనవి హాట్ ఎయిర్ బ్లోయర్తో ప్రాక్టికల్గా రీప్లేస్ చేయించటము జరుగుతుంది ట్రబుల్ షూటింగ్ పార్ట్లో కామన్గా సెల్ఫోన్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటిని సర్క్యూట్ ట్రేసింగ్ మెథడ్స్ ద్వారా రిపేర్ చేసే విధానాన్ని ప్రాక్టికల్గా చూపించబడుతుంది మోడ్యూల్ ఫోర్ ఈ సెల్ ఫోన్ సాఫ్ట్వేర్ గురించి ఉంటుంది సెల్ ఫోన్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిపేర్ చేయడానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మొదటిగా కంప్యూటర్ గురించి అవగాహన కల్పించబడుతుంది సాఫ్ట్వేర్ రిపేర్ అనగా సెల్ ఫోన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయ్యి దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని రిపేర్ చేయడం దీనికోసం కంప్యూటర్కి సెల్ ఫోన్కి మధ్య ఇంటర్ఫేస్గా సాఫ్ట్వేర్ బాక్స్ లేదా డాంగిల్స్ అనేవి వాడతారు ఈ సాఫ్ట్వేర్ బాక్స్ యొక్క డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసే విధానము అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసే విధానము మరియు వాటిని ఉపయోగించటము ప్రాక్టికల్గా చూపించబడుతుంది మాడ్యూల్ ఫైవ్ కెరీర్ స్కిల్స్ గురించి ఉంటుంది జాబ్ కోసమైతే లైఫ్ స్కిల్స్ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసే విధానము మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి అదే షాప్ పెట్టుకునేటట్లయితే బిజినెస్ ప్లానింగ్ మరియు కస్టమర్ సర్వీసు మరియు సర్వీస్ సెంటర్ని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కోర్స్ డీటెయిల్స్ ఈ సెల్ ఫోన్ టెక్నీషియన్ కోర్సు టూ మంత్స్ ఉంటుంది ప్రతి వారము మండే నుంచి సాటర్డేకి క్లాసెస్ ఉంటాయి క్లాసు ఒక గంట థీరీ ఉంటుంది ల్యాబ్ మం టైం ఉపయోగించుకోవచ్చు ఈ కోర్సు డ్యూరేషన్లో స్టడీ మెటీరియల్ మరియు టూల్ కిట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్సై ప్రొవైడ్ చేయబడతాయి ఎంప్లాయీస్ కొరకు ప్రత్యేకముగా ఈవినింగ్ బ్యాచ్లు కలవు న్యూ బ్యాచెస్ డేట్స్ కోసము ఈ క్రింది నెంబర్లని కాంటాక్ట్ చేయండి